ఈరోజు వచ్చిన మండల మరియు జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం అంతటిలాగానే జగిత్యాల నియోజకవర్గంలో కూడా అత్యధిక స్థానాలలో గెలుపొంది విజయడం సంభవించింది. ఈనాటి విజయానికి కారణమైన మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మా ప్రియతమ నాయకులు కవిత గారికి, అదేవిధంగా మంత్రి గారికి, సహచర ఎమ్మెల్యేలకు, స్థానిక నాయకులందరికీ కూడా అయ్యా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లనే గెలిచిన అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు. నియోజకవర్గంలోని అన్ని స్థాయిలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎట్లయితే నా కోసం పనిచేసి ప్రోత్సహించారో అట్లనే 47 డిప్యూటీ స్థానాల్లో కూడా ప్రత్యేక కష్టపడడం, 5 జెడ్పీటీ స్థానాల్లో, 5 జెడ్పీటీ స్థానాలకు 4 స్థానాలలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అదేవిధంగా 47 స్థానాలకు గాను 25 స్థానాల్లో గెలవడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఏ ఒక్క మండలంలో కూడా ఏనాడు గెలవలేదు. అలాంటిది ఈరోజుసారి 4 మండలాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా, జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. తప్పకుండా రేపటి నాడు మున్సిపల్ ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో కూడా ఇదే ఒరవడి కొనసాగుతుంది. అన్ని కార్పొరేటర్లను, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ తప్పకుండా గెలిపించుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. దాంట్లో మనం చూస్తూ ఉంటే ఇంతటి మంచి వేసవి కాలంలో గతంలో ఈనాడు కూడా ఇంత నీటి లభ్యత, తాగునీటి లభ్యత లేకుండా ఈసారి మిషన్ భగీరథ జరగడం వల్ల దాదాపు 80 నుంచి 90% గ్రామాలలో కానీ లేకపోతే వాడకట్లలో కానీ తాగునీరుకి ఎలాంటి కట్టకట లేకుండా ఉంది. జగిత్యాల మున్సిపాలిటీ ఇవాళ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తూ ఉంటే ఏనాడు కూడా ప్రతిరోజు నీళ్ళు వచ్చిన దినాలు లేవు. వచ్చినా కానీ అపరిశుభ్రమైన నీరు, లేదా కెనాల్ వదులుమని చెప్పి ఆ కెనాల్ మీద సిమెంట్ సంచులు వేసడం, ఆ నీళ్లు డైవర్ట్ చేసడం, ధర్మసముద్రం గిల్ తేవడం. ప్రతిసారి ఈ ప్రభుత్వం వచ్చినాక, నేను రాజకీయాలకు వచ్చినా కూడా చూసిన చాలాసార్లు ఆనాటి శాసనసభ్యులు జీవన్రెడ్డి గారు, హరీశ్రావు గారితో మాట్లాడినా నీళ్లు తీసుకొని వస్తున్నాం, లేకపోతే ముఖ్యమంత్రితో మాట్లాడడం పేపర్ స్టేట్మెంట్ కూడా చేస్తాం. కానీ ఈసారి ఎవరూ మాట్లాడే పని లేకుండా ముఖ్యమంత్రి గారు తీసుకున్న పకడ్బంది నిర్ణయంతో మిషన్ భగీరథ స్వచ్ఛమైన నీరు ప్రతిరోజు అక్కడ సంపులోకి వస్తూ ఉంది. దానివల్ల ఇవాళ ఇంటింటికి కూడా నీరు వచ్చినాయి. ఈ రకంగా చెప్పుకుంటా పోతే చాలా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకున్నది. ప్రజలు ఇప్పటికి కూడా టీఆర్ఎస్ పార్టీ వైపునే ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. నేను మరొకసారి అన్ని గ్రామాల ప్రజల టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు భారీ విద్యార్థులు గెలిపించినందుకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఎందుకంటే ఈరోజు జరిగిన ఎన్నికల్లో జగిత్యాల జిల్లాలో 18 స్థానాలు ఉంటే 13 స్థానాలు గెలిచినటువంటి చాలా సంతోషమైన విషయం. ఆ ఒక్క స్థానం కూడా తప్పని అర్థం కుటుంబ వర్గంలో 4 జెడ్పీటీసీలు, 1 యూనివర్స్ అయింది, 3 జెడ్పీటీసీలు కూడా మంచి తయారుతో గెలిచినాయి. అదేవిధంగా 4 ఎంపీటీ స్థానాలు కూడా, 53 ఎంపీటీ స్థానాలు ఉంటే 43 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నాయి. 4 మాత్రమే 1 ఇండిపెండెంట్గా వేరేవాళ్ళు గెలిచింది. దాదాపు 43 ఎంపీటీసీ కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నారు. ఆ నిజవర్గ ప్రజలందరూ కృతజ్ఞత చేస్తున్నాం. చిన్న బాధ ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఏదైతే ఎంపీగా ఎలక్షన్ జరిగినాయో ఈనాడు మేము అందరం గెలిచినాం. జగిత్యాలు కానీ, ఇవాళ గరపూర్ కానీ, కోట్ల కానీ అన్ని మంచి మేడతో గెలిచారు. మేము దురదృష్టంగా ఇక్కడ ఎంపీగా ఓడిపోవడానికి దురదృష్టంగా ఇంత మంచి సంతోషమైన వాతావరణంలో ఒక స్థానం కూడా మాకు బాగా బాధ ఉన్నది. ఎప్పుడే దురదృష్టంగా భావిస్తున్నాం. ప్రజల్లో మార్పు ఇవ్వలేము. ఇంత ఓట్లేసి ఎంపీటీసీని పెట్టిన పెద్ద మెజార్టీతో 1,000, 2,000, 4,000, 5,000, 6,000 ఇది ఎంపీటీసీ గెలిచారు. అలానే ఒక్కొక్క మండలం 3,000 మైనస్ కూడా తెలియడం జరిగింది. కనుక నేను ఒకటే బాధపడుతున్నాం. ఇలా అయినా గెలిపించినందుకు, మా ఎంపీ గెలిచినందుకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో
మా జిల్లా మంత్రివర్గ ఈశ్వర గారి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు ముగ్గట్టుకోవడం, ఎన్నికలు గెలిచడం, తను కూడా స్వయంగా అన్ని మండలాలు తిరిగి ఎన్నికల కోసం ప్రచారం చేసుకోవడం జరిగింది. నాకు గెలిచినందుకు ప్రజలందరికీ, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగత తెలియజేస్తాను. ఈరోజు స్థానిక సంస్థలకు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నటువంటి సందర్భంలో యావత్తుగా తెలంగాణ రాష్ట్రం మొత్తంగానే టీఆర్ఎస్ పార్టీ ప్రబంధనం కనబడుతూ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 33 జిల్లాలలో జిల్లా పరిషత్తులను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి స్పష్టంగా కనబడతా ఉంది. ఒక్క మాటలు చెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటి ఖచ్చితంగా పార్టీ బేస్డ్గా జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి, ప్రజలు అత్యంత విశ్వసనీయత చూపేటువంటి ఎన్నికలు కాబట్టి, మరి ఈ ఎన్నికల సరళి చూసినప్పుడు టీఆర్ఎస్ పార్టీని, అదేవిధంగా గతంలో 5 సంవత్సరాలు మళ్ళీ కొత్తగా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో ఆమోదిస్తున్నట్టుగా ఈ ఎన్నికల సరళి మనకు కనబడతా ఉన్నది. ఎందుకంటే ప్రజలు ఒక్కొక్క నిర్ణయం ఎందుకు తీసుకుంటారో ఖచ్చితంగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. శాసనసభ ఎన్నికలలో స్పష్టమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలైనటువంటి జడ్పీ చైర్మన్ ఎన్నికల విషయంలో కూడా స్పష్టమైనటువంటి మరి మెజారిటీని, స్పష్టతను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించి కానీ, పెద్దపల్లి కానీ, సిరిసిల్ల కానీ, కరీంనగర్ కానీ, పూర్వ కరీంనగర్ జిల్లాలో దాదాపుగా వేరే పార్టీలన్నీ కూడా తుడిచిపెట్టుకపోయినటువంటి పరిస్థితి. జగిత్యాల జిల్లాలో 18 స్థానాలు ఉంటే జడ్పీ స్థానాలు, మరి 17 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో 13 జడ్పీ స్థానాలు ఉంటే దాదాపుగా 11 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో 15కు 15, సిరిసిల్ల జిల్లాలో 12 ఉంటే 11 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. ఇదే సరళి దాదాపు రాష్ట్రం అంతటా కూడా కనబడతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ, బీజేపీ పార్టీకి సంబంధించి కానీ, టీఆర్ఎస్ పార్టీ పైన, టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఒక దుష్ప్రచారం ప్రారంభించడం జరిగింది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ జనరల్గా పార్టీ విధానం ఎటువంటిదంటే, టీఆర్ఎస్ పార్టీలో అంతిమ నిర్ణయం రాష్ట్ర పార్టీ ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయానికి కట్టుబడి పనిచేయడం జరుగుతుంది. అటువంటి నిర్ణయానికి సంబంధించి ఇప్పటికే జిల్లా నుంచి సమగ్రమైనటువంటి సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి మరి అన్ని విధాలు ఆలోచించి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయమే ప్రకటించడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే పార్టీ వ్యవస్థ అంతా కూడా పార్లమెంట్ ఎన్నికల లెక్కలు కూడా చెప్పిన వీళ్ళ 275,000లో మిగిలిన 215,000 ఓట్లు ఎక్కడికి వెళ్ళారో చెప్పాలి. పోయిన ఎలక్షన్కి ఈ ఎలక్షన్ లేదంటే శాసనసభకు జరిగే ఎన్నికలకు మనం పోలిక ఉండదు. ఎందుకంటే ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళని ఎన్నుకుంటారు. దీన్ని దాన్ని పోల్చలేము మనం. మేము అడిగే సూటి క్వశ్చన్ ఒకటే, ఒక జాతీయ స్థాయి పార్టీ అయి ఉండి 2,75,000 నుంచి 60,000 ఎట్లా వచ్చిందని చెప్పాలి. ఈ ఓట్లు ఎటు పోయినాయి, ఎందుకు పోయినాయి? ఆ టైంలో బీజేపీ కాంగ్రెస్ కుముక్ అయిందనడానికి 100% ఇదే గ్రూప్ ఇది. మీ ఆర్భాటం ఇది, మీ గెలుపుకు సంబంధించినటువంటి మీరు తీసుకున్న చర్యలేవి, ఎక్కడ పోయి మీ మర్యాదకి 2 పార్టీలు ఒకటేనే అనేది కళ్ళగట్టారు కనబడతానే ఉండే. కేసీఆర్ నాయకత్వం.